ఆల్రెడీ డీజీపీ అంజనీ కుమార్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిన వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది. అంటే అంజనీ కుమార్ గారు వాళ్ళ దగ్గరికి రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోవడానికి ఫ్రెండ్స్ మారడానికి సంబంధం కాదు కాదు కాదు. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఎప్పుడైనా కూడా నిజంగా ఈ పార్టీ ఇంకా దాదాపు ఇంకా అధికారం ఖాయం ట్రెండ్స్ ఇంకా ఇలాగే ఉంటాయి అన్న ఒక అంచనాకు వచ్చినప్పుడే పోలీసులు భద్రతాపరమైన ఏర్పాట్లు కల్పించడం కానీ లేదంటే మీరు ప్రమాణ స్వీకారమో లేదంటే ఇంకా మిగతా కార్యక్రమాలకి ఎలాంటి భద్రత మీకు ఎక్కడ నీడ్ ఉంటుంది అగ్రనేతలు ఎక్కడి నుంచి వస్తారు ఇలాంటి వివరాలు సేకరించడానికి వెళ్తారు. అదే అదే అంటున్నాను. సో ఇప్పుడు ట్రెండ్ కి దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 64 ఉంది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పడిపోయినా ఇంకో 4-5 పడిపోయినా కూడా అధికారానికి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. పెరిగితే వాళ్ళకే అడ్వాంటేజ్. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. డీజీపీగా ఉన్నటువంటి అంజనీ కుమార్ గారు గతంలో ఏమంటారు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చి ఏ పార్టీకి వస్తారు అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారు అని ఆ ట్రెండ్స్ వచ్చినప్పుడు కూడా అట్లనే వెళ్ళారు. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంటది. రేవంత్ రెడ్డి గారు అంజనీ కుమార్ గారికి సంబంధించినటువంటి సోలంకి శ్రీనివాస్ గారు మన 10TV స్క్రీన్ పైన చూస్తున్నాం. పిసిసి అధ్యక్షుడు డీజీపీ అంజనీ కుమార్ అలాగే అటు రాచకొండ కమిషనర్ అలాగే మరికొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్ లాంటి ఐపీఎస్ అధికారులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. దానికి సంబంధించి 10TV అందిస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు 10TV స్క్రీన్ పైన చూడొచ్చు. అటు ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో లీడ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. టిఆర్ఎస్ 40 స్థానాల్లో లీడ్ లో చెప్తాను. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. డీజీపీ అంజనీ కుమార్ తో పాటు మహేష్ భగవత్ మరికొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు రేవంత్ రెడ్డిని కలిశారు. దాదాపు కాంగ్రెస్ విజయం ఖాయం అన్న ఒక వాతావరణం ఏర్పడిన నేపథ్యంలోనే ఆ పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా కొంత పిక్చర్ కనిపిస్తోంది. ఇంకా చాలా చోట్ల పిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య కొంత రౌండ్స్లో పోటాపోటీ వాతావరణం నడుస్తుంది. దాదాపు సగం రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 4 స్థానాల ఫలితాలు అఫీషియల్గా వచ్చేసాయి. ఇంకా ట్రెండ్ ఏమైనా మారుతుందేమో.